తెలిసొచ్చిన తప్పు. సీతంపేటలో చిన్న వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న సీతయ్యకు కొత్తగా పెళ్ళయింది. అతడి భార్య కాపురానికి వచ్చిన నిల్లాళ్ళకే అత్తగారు చీటికి మాటికి ఏదో ఒక చారస్తపు మాట మాట్లాడుతున్నదన్నట్టు విసుక్కొని ఆవిడను పొరుగుల్లో ఉంటున్న ఆడపడుచు ఇంటికి సాగనంపింది. ఇక ఇంట్లో సీత సీతయ్య మిగిలారు. వాళ్లకు ఒక పక్కన రాజయ్య కుటుంబం, మరొక పక్కన సోమయ్య కుటుంబము కాపురం ఉండేవి. వాళ్ళిద్దరివి పెద్ద కుటుంబాలు కావడం చేత రాజయ్య భార్య రంగమ్మ, సోమయ్య భార్య సూరమ్మ సీతని మంచి చేసుకొని అవసరానికి కావలసిన ఉప్పు పప్పు పట్టుకుపోదామని చూసేవారు. అయితే గడుసుదైన సీత కమ్మగా కబుర్లు చెప్పేది కాని చెయ్యి మాత్రం పొరపాటున కూడా విధించేది కాదు. ఇలా ఉండగా మొదట్లో బాగానే కాపురం చేసిన సీతయ్య దంపతులకు రాను రాను మాటామాట రావడం ప్రారంభించింది. సీతకు పనంటే బద్ధకం. రెండు పూట్ల వంట చేసే బదులు ఏకంగా ఒక్కసారి వంట పెట్టేస్తే పనితో పాటు ఖర్చు కూడా కలిసి వస్తుంది కదా అని ఆమె ఆలోచన. కానీ రాత్రి పొద్దుపోయేదాకా దుకాణంలో పనిచేసి వచ్చే సీతయ్య భార్య విస్తట్లో వడ్డించిన భోజనం చూసి విసుక్కుంటూ, ఏ పూట కాపూట పిడికడు బియ్యం ఉడికేస్తే నీ సొమ్మేం పోతుంది, మా అమ్మ ఏనాడు నాకు ఇలాంటి చద్దికూడు పెట్టలేదు అనేవాడు. ఆ మాట వింటూనే సీత గయ్యమని, నువ్వు మీ అమ్మ అలాంటి జమీందారి పనులన్నీ చేయడం వల్లే నా బతుకు ఇంత కమ్మగా ఉంది, మా పెద్దమ్మ కూతురు మొగుడికి 3 ఎకరాల వ్యవసాయమే దిక్కు, అయితేనే పెళ్లిలో పెట్టిన 6 తులాల బంగారం కాక పెళ్ళై ముచ్చటగా 3 నెలలు తిరిగేసరికల్లా 2 తులాల ముత్యాల హారం చేయించాడు. పగలు రాత్రి వ్యాపారం వెలుగబెడుతున్న పెళ్లిలో 3 తులాల బంగారం పెట్టడానికే మీ తల్లి కొడుకులిద్దరు మూతి ముక్కు తిప్పుకున్నారు. పెళ్ళై 6 నెలలు కావస్తున్నా మళ్ళీ ఒక కాని బంగారం కూడా ఎరగదు అంటూ గుక్క తిప్పుకోకుండా దండకం చదివేది. అంతే క్షణంలో మాటామాట పెరిగి చిలికి చిలికి గాలివానయ్యేది. ఒకసారి ఇలాగే ప్రారంభమైన చిన్న గొడవతో సీతయ్య బాగా రెచ్చిపోయి, నీలాంటి గయ్యాలు దాంతో కాపురం చేసే కంటే దిక్కులేని వాడిలా ఏకాకి బతుకు బతకడమే నాకు సుఖం, పో ఎక్కడికి పోతావు పో అంటూ భార్య రెక్క పట్టుకొని గడపకేసి తోశాడు. ఇందుకు సీత బాగా ఉక్రోషపడి గబగబా 4 చీరలు సర్దుకొని, ఇదిగో పోతున్నా, కాకిలాగే బతుకుతావో హంసలాగే బతుకుతావో, నీ ఇష్టం వచ్చినట్లు బతుకు, మళ్ళీ నీ అంతట నువ్వు బతిమిలాడి తీసుకొచ్చేదాకా నీ గడపలో కాలు పెడితే అడుగు అంటూ గట్టిగా అచ్చి చెప్తూ గడప దాటేసింది. నిన్ను బతిమిలాడి తీసుకురావడమా, అలాంటి పని కల్లో కూడా చేయను, నా బతుకు నేను మహారాజుగా బతుకుతాను, ఇకపో అంటూ సీతయ్య కూడా గట్టిగా తీలిక పెట్టి తలుపు మూసుకున్నాడు. క్షణాల మీద జరిగిందేమిటో ఇరుగు పొరుగులకు తెలిసిపోయింది. తర్వాత 1 గంట గడవకుండానే రంగమ్మ వేడివేడి గారెలు అల్లం పచ్చడి తెచ్చి సీతయ్య ముందు పెట్టి, తమ్ముడు ఒక్కడివి ఏం పట్లు పడుతున్నావు అని ప్రాణం కొట్టుకుపోయిందంటే నమ్ము, ఆకలి మీద ఉంటావని గారెలు వేస్తూనే పట్టుకొచ్చాను, వేడివేడిగా తిను అన్నది. అల్లం పచ్చడి గుమగుమలు వేడివేడి గారెలు సీతయ్య నోరు ఉరించాయి. అతడు పల్లె మందుకొని వెంటనే 1 గారెముక్క దుంచి నోట్లో వేసుకున్నాడు. రంగమ్మ ఆనందంగా అతడికేసి చూస్తూ, తమ్ముడు ఒక చిన్న మాట అడుగుతాను, ఏమనుకో కదా అంటూ, నీ మేనకోడలికి ఇవాళ పెళ్లి చూపులు శుభమా అని ఇవాళ బిడ్డ మెడలో వేయడానికి 1 అర తులం గొలుసు కూడా లేదు, బోసు మెడతో పిల్లను ఎలా చూపించాలా అని నిన్నటి నుంచి ఒకే బాధపడుతున్నాను, సీత గొలుసు ఒకసారి ఇస్తావా, పెళ్లివారు గడప దాటిన మరుక్షణం నీ గొలుసు నీకు పువ్వుల్లో పెట్టి తిరిగిస్తాను అన్నట్టు పెళ్లివారు వచ్చే వేళకు నువ్వు కూడా రావాలి సుమా, దగ్గరుండి చూపుడు జరిపించి మాతో పాటే 4 మెతుకులు తినవద్దు గాని అన్నది. ఎంతో ఆత్మీయంగా ఉన్న రంగమ్మ మాటలు పెళ్ళం మీద మండిపోతున్న సీతయ్య మనసుకు సంతోషం కలిగించాయి. అతడు తక్షణం లేచి వెళ్ళి పెట్టెలో ఉన్న సీత గొలుసు తెచ్చి రంగమ్మ చేతిలో పెడుతూ, పట్టుకెళ్ళక్కయ్యా, కంగారు పడకు, తాపీగా ఇద్దు గానిలే అన్నాడు. రంగమ్మ ఆనందంగా, మానాయనే మా తండ్రి అంటూ గొలుసు అందుకొని చెంగున ముడివేసుకొని వెళ్ళబోయింది. సరిగ్గా అప్పుడే గుమ్మంలో అడుగుపెట్టిన 1 నడివయసు వ్యక్తి రంగమ్మను నిశితంగా చూస్తూ, ఎవర్రా అబ్బాయి విడా, ఏమిటి తాపీగా ఇద్దుగానిలే అంటున్నావు అంటూ ప్రశ్నించాడు. హఠాత్తుగా వచ్చిన పినతండ్రి వెంకటేశం రాక సీతయ్యకు ఆనందాన్ని, రంగమ్మకు గాబరాను కలిగించాయి. వెంకటేశం విషయం తెలుసుకొని రంగమ్మ వైపు తిరిగి, ఆ గొలుసు సీతది కాదమ్మా,
నా కూతురుది పెళ్లిలో కోడలికి పెట్టడానికి అరతులం గొలుసునైనా చేయించలేకపోయానని మా వదిన అప్పు తీసుకుంది. ఇప్పుడు నా కూతురికి కూడా పెళ్లి కుదిరింది గనక ఆ గొలుసు అడిగి పట్టుకుపోదామనే వచ్చాను అంటూ చేయి చాపాడు. పిరతండ్రి ఎంతో దాటిగా చెప్తున్న అబద్ధాన్ని విని సీతయ్య విస్తుపోయాడు. అయినా అతన్ని కాదనలేక అయోమయంగా చూస్తుండగానే రంగమ్మ మొహం మార్చుకొని గొలుసు తీసి వెంకటేశం చేతుల్లో విసిరినట్టుగా పడేసి నడుస్తూ వెళ్ళిపోయింది. రంగమ్మ గడప దాటుతుండగా సూరమ్మ చేతిలో ఒక పెద్ద కాలిపాత్ర పట్టుకొని లోపలికి అడుగుపెట్టి అక్కడ ఎదురైన వెంకటేశాన్ని చూసి తడబాటుగా ఆగిపోయింది. ఎవరమ్మ నువ్వు, ఏం కావాలి అని వెంకటేశమే మర్యాదగా సూరమ్మను ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సూరమ్మ తడబడుతూ ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, పిల్లలు ఆకలంటూ గోల చేస్తున్నారు అంటూ ఏదో చెప్పబోయింది. ఆమె మాట ఇంకా పూర్తి కాకుండానే తెరిచి ఉన్న పెట్టి వాకిట్లోంచి సీత సుడిగాల లోపలికి వస్తూ అంతా శుద్ధాబద్ధం, నిన్న సాయంత్రమే నీ పెద్ద కొడుకు పెద్ద బియ్యం మూట ఎత్తుకురావడం నేను కల్లారా చూశాను అంటూ భర్త వైపు తిరిగి చాలాసేపటి నుంచి నేను మామయ్య గారు కిటికీ పక్క నుంచి లోపల జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నా. నేను లేకపోవడం చూసి ఇరుగు పొరుగు మిమ్మల్ని ఎలా మాయ చేస్తున్నారో చూసారా అని అడిగింది. ఊహించని సీతరాకకు సూరమ్మతో పాటు సీతయ్య కూడా తెల్లబోయాడు. సూరమ్మ వెళ్ళిపోయాక వెంకటేశం సీతయ్య సీతమ్మలతో, చూసారా సహనంగా అన్యోన్యతను పెంచుకుంటూ బతుకులు గడపవలసిన ఆలుమొగలు అనుక్షేణం కీచులాడుకుంటుంటే స్వార్థపరులు దాన్ని స్వప్రయోజనాలకి ఎలా ఉపయోగించుకుంటారో అర్థమైందా అని ఒక క్షణం ఆగి, ఇప్పుడు నేను చెప్పబోయేది మీ భార్య భర్తలు శ్రద్ధగా వినండి. వదిన కూతురింట ఉన్నప్పటికీ తన కొడుకు కోడలు ఎలా కాపురం చేస్తున్నారు అనే బెంగతోనే ఉంది. ఆ సంగతి మీకు చెప్పడానికే బయలుదేరాను. సమయానికి నేను రాబట్టి సరిపోయింది అంటూ గొలుసును సీతకిచ్చాడు. దారిలో మీరు నాకు ఎదురవ్వడం మా ఇద్దరు అదృష్టం చిన్నమామయ్యా అంటూ సీత కళ్ళు తూర్చుకున్నది. మా వదిన కాబోయే కోడలు కానీ పైసా పైసా కూడబెట్టి ఈ గొలుసు చేయించింది. అలాంటి మనిషిని మంచి చెడు ఆలోచించకుండా ఇంట్లోంచి సాగనంపావు. ఇంట్లో అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళు ఉండాలని, వాళ్ళ మాటను గౌరవించాలని నీకు ఇప్పటికైనా బోధపడినందుకు చాలా ఆనందంగా ఉన్నది అన్నాడు వెంకటేశం. ఆ మాటలకు సీత తలవంచుకొని, నా తప్పు తెలిసొచ్చింది, ఈ అనుభవాన్ని ఇంకా ఎన్నడూ మర్చిపోను, నన్ను క్షమించండి అంటూ సీతయ్య కేసి చూస్తూ, అత్తయ్యను తీసుకురావడానికి ఈయన ఇవాళే బయలుదేరుతారు అన్నది. భార్య మాటలకు సీతయ్య మొహంలో ఆనందం తొలికిసలాడింది. అది చూసిన సీత తృప్తి పడుతూ వెంకటేశంతో, అత్తయ్య వచ్చేదాకా మీరు వెళ్ళడానికి వీల్లేదు, ఆవిడ వచ్చాక 2 రోజులైనా ఉండి వెళ్దురు కానీ అన్నది.